ఫ్రెండ్స్, భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనేక రకాల అవకతవకలు జరిగాయన్న విషయం రోజురోజుకు బలపడుతోంది. ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారానికి తెర వెనుక బీజేపీ కూటమి కుట్రలు పన్నాగం ఉన్నాయనేది ఇప్పుడు అందరి అనుమానానికి కారణమవుతుంది. అందున బీజేపీ కూటమిలోని ప్రధానంగా టీడీపీ వ్యవహార శైలిని లేదా ఆంధ్రప్రదేశ్ కూటమి టీడీపీ జనసేన బీజేపీ వ్యవహార శైలిని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అనేక రకాల అంశాలు, ముఖ్యంగా పోస్టల్ ఓట్స్కు సంబంధించిన వ్యవహారం దగ్గర నుంచి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అధికారులు వ్యవహరించిన తీరు అనేక వివాదాస్పద అంశాలతో కూడుకున్నది, అనేక అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. ఎస్, పోస్టల్ బ్యాలెట్స్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన విధి విధానాలు ఏంటి, 13A ఫామ్ అంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫామ్ పంపించాలి అంటే ఒక ఆథరైజ్డ్ అధికారి అంటే గెజిట్ ఆఫీసర్ ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ లేకపోతే కలెక్టరు లేకపోతే సమ్ ఆఫీసర్ వాళ్ళ ఎదురుగా ఈ ఓటు వేసే వ్యక్తి సంతకం చేయాలి, దాన్ని ఆ అధికారి అటెస్టేషన్ చేయాలి. అటెస్టేషన్ చేసే అధికారి తన అధికారానికి సంబంధించిన సీల్ వేయాలి దాన్ని, నేను కలెక్టర్ని, నేను తహసీల్దార్ని, లేదా నేను ఎంఆర్ఓని, నేను ఆర్డీఓనండి. కానీ ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూల్, 13A సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూల్ ఇది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడి ఎన్నికల కమిషనర్ ఒక ప్రత్యేకమైనటువంటి సర్కులర్ పంపించారు. ఏంటది, ఆ అటెస్టేషన్ ఏం అక్కర్లేదు, ఎవడో సంతకం పెట్టచ్చు, నేను కలెక్టర్ని అని రాసేయచ్చు, కింద సీల్ ఏం అక్కర్లేదు, అసలు అది కూడా అక్కర్లేదు, నేను ఓటర్ని, నా నెంబర్ ఇది, ఫోన్ నెంబర్ ఇది, నేను బలానా అని సంతకం పెడితే చాలు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలకు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాంటి సర్క్యులర్స్ ఇవ్వచ్చా? దీని మీద వైసీపీ హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ, దాని నిర్ణయాలను మేము వేలు పెట్టాం అని తప్పించుకున్నారు. అంటే అక్కడ ఏం జరిగినా సరే మాకు సంబంధం లేదు. ఇంత ఘోరంగా వ్యవస్థలు ఉంటాయా అంటే అక్కడి నుంచే పునాది పడింది, బీజం వేశారు అనేక అవకతవకలకు అక్రమాలకు, అక్కడే బీజం పడింది. నిజానికి ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం 44A4 అనే సెక్షన్ ప్రకారం సంతకం లేనటువంటి బ్యాలెట్ పేపర్ని రిజెక్ట్ చేయాలి. అది వాళ్ళ రూల్స్లోనే ఉంది, కానీ వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎలా సర్క్యులర్ ఇస్తారు, ఎందుకు ఇచ్చారు, దాన్ని కోర్టులు ఎందుకు సమర్థించాయి, అంటే ఎక్కడ ఏం జరిగింది, ఏ స్థాయిల్లో ఈ వ్యవస్థలు మేనేజ్ చేయడం జరిగిందా, వ్యవస్థల్లో ఉన్న వ్యక్తుల్ని మేనేజ్ చేశారా, ఏం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ యావత్ భారతదేశంలో కూడా ఇదే విధంగా అనేక రకాల అవకతవకలు 2024 ఎన్నికల్లో జరిగాయి. తత్ఫలితంగానే ఎన్నికల ఫలితాల తీరు పూర్తిగా మారిపోయింది. ఊహాతీతమైనటువంటి రిజల్ట్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ ఈ విధంగా సంతకం లేకపోయినా తీసుకోవచ్చు అనడం వల్ల 500,000 ఓట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 500,000 పోస్టల్ బ్యాలెట్స్ తారుమారైపోయాయి.
అవి ఫలితాన్ని నిర్దేశించాయి. 5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఫలితాన్ని నిర్దేశించడంలో ఉపయోగపడ్డాయి. అవి సంతకాలు లేవు. దాని మీద ఎవరు ఎంకయ్యా నేను ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను పోస్టల్ బ్యాలెట్ వేస్తానంటే ఎంకయ్య ఎవరు కరెక్టా కాదా నిర్ధారించేది ఎవరు? నిర్ధారించాల్సిన ఆఫీసర్కి సంతకం లేకపోయినా పర్లేదు అన్నారు కదా. ఆ ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో కలెక్టరో ఎవరో సమ్ ఆఫీసరు అటెస్టెడ్ చేయాలి, వీడు ఎంకయ్య కరెక్టే ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నాడు నాకు తెలుసు అని సంతకం చేయాలి, అతను సీల్ వేయాలి. అది లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఆ సర్కులర్ని ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దాదాపు 15-16 రోజులు 17 రోజులు లేదా 20 రోజుల తర్వాత ఇచ్చారు. అంటే ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ ప్రమేయం లేకుండా వారికి తెలియకుండా ఇలాంటి సర్కులర్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే భారత ఎన్నికల కమిషన్ కూడా ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ కానీ అనేక పార్టీలు ఇండియా కూటమిలోని అనేక పార్టీలు భారత ఎన్నికల కమిషన్ మీద అనేక రకాల అభియోగాలు పార్లమెంట్ సాక్షిగా మొదలయ్యాయి. దీనికి కారణం ఇలాంటి సర్క్యులర్స్ బయటికి రావటమే. ఈ సర్క్యులర్స్ వల్ల ఫలితాలు పూర్తిగా తారుమారైపోయి ప్రజాభిప్రాయం మరుగున పడిపోయే అవకాశం ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఒక డెసిషన్, ఒక నిర్ణయం ప్రకటించింది, ఒక తీర్పు ఇచ్చింది. ఏంటని? పోటీ చేసిన అభ్యర్థులకు అనుమానాలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేయటం కోసం 45 రోజుల పాటు వీవీప్యాట్స్ని యథాతథంగా ఉంచండి, డిస్ట్రాయ్ చేయొద్దు తప్పకుండా. అంటే డిస్ట్రాయ్ చేయొద్దని కోర్టు చెప్పడం కాదు, అంతకు ముందే ఎన్నికల కమిషన్ నిబంధనల్లో, రూల్స్లో, రూల్ బుక్లో 56D అనే సెక్షన్ ప్రకారం వీవీప్యాట్స్ని 45 రోజుల పాటు ఖచ్చితంగా కాపాడాలి, భద్రపరచాలని రూల్ ఉంది. దాన్ని అటెస్ట్ చేసింది సుప్రీంకోర్టు, ఈ రూల్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం జరిగింది? కేవలం 10 రోజుల్లోనే వీవీప్యాట్స్ని ధ్వంసం చేయమని ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అరకొరగా జరుగుతున్న ఈ వ్యవహారంలో 20 రోజుల తర్వాత మరొక సర్కులర్ ఇచ్చారు, మీరు ఇప్పటిదాకా చెప్పింది చేయలేదు, పూర్తిగా ఈవీఎంలో ఉన్నటువంటి వీవీప్యాట్స్ని ధ్వంసం చేయండి. అంటే వీవీప్యాట్స్ని ధ్వంసం చేస్తే జరిగేదేంటి? మొత్తం డేటా అంతా పోతుంది, డేటా మొత్తం పోతుంది. అంటే 45 రోజుల్లో ఒకవేళ ఏ అభ్యర్థికైనా అనుమానం ఉండి ఎన్నికపైన కోర్టుకి వెళ్తే లేదా ఎన్నికల కమిషన్ని అభ్యర్థిస్తే ఏం చేయాలి? 56D ప్రకారం 5 ఈవీఎంలు ఓపెన్ చేసి వాటికి సంబంధించిన వీవీప్యాట్స్ని కౌంట్ చేయాలి అని ఉంది. మరి వాళ్ళ వీవీప్యాట్స్ ఉన్నాయా? లేవు, మొత్తం ధ్వంసం అయిపోయాయి. దీన్ని ఇంత డెలిబరేట్గా, ఇంత ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎందుకు ఉత్తర్వులు ఇచ్చి వీవీప్యాట్స్ను ధ్వంసం చేసి డేటాను డిస్ట్రాయ్ చేశారు? ఏంటి కారణం? ఏంటి ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికైనా ఒక విచారణ జరుగుతుందా లేదా? విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అసలు ఇన్ని అవకతవకలు, ఒకటి కాదు రకరకాల అవకతవకలు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు జరిగాయి? దీని వెనుక కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా కేంద్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల నిర్వాహకం ఏంటి, వాళ్ళ హస్తం ఏంటి? ఇది ఖచ్చితంగా తేలాలి. ఒకవేళ ఇలాంటివి కనుక తేలకపోయి ఉంటే, ప్రజల తిరుగుబాటు ఒకవేళ ప్రజల రోడ్ల మీదకి వచ్చి ఈ ఎన్నికలను, ఈ ప్రభుత్వాన్ని బూటకంగా భావిస్తే, ఎందుకంటే
ప్రధానిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 77లో రాయ్బరేలీ ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పించింది. ఆమె తన పదవిని కోల్పోవలసి వచ్చింది, ప్రభుత్వం మొత్తం పడిపోవలసి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన అవకతవకలని మొత్తాన్ని వెలికి తీసి కోర్టు ముందు ఉంచితే తప్పకుండా కోర్టు ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా, లేదా అవకతవకలు ఎక్కడ రుజువైతే అక్కడ ఉప ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వస్తుందా? ఎందుకంటే వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా అడుగుతున్నారు, నాకు చూపించండి, నేను ఏదైతే అభ్యర్థిగా నాకున్న అనుమానాలు నివృత్తి చేయండి అని అడుగుతున్నారు. సో ఈ నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్దే. కానీ ఇంత జరుగుతున్న ఎన్ని రకాల వాదనలు ప్రతివాదనలు వినపడుతున్నా ఎన్నికల కమిషన్ మాత్రం మౌనం పెట్టలేదు. చేసింది ఏదో చేశాం, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, వారు మాట్లాడకుండా ఉంటే సరి అని భావిస్తున్నారా? ఎందుకని ఎన్నికల కమిషన్ ఈ మౌనాన్ని ఆశ్రయించింది? ఎన్నికల కమిషన్ మౌనం వెనక ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వీటి మీద విచారణ జరగాలి. ఈ దేశంలో కాదు, ఇతర దేశాల్లో అయితే ఇలాంటి సర్క్యులర్స్ ఉత్తర్వులు ఇచ్చిన అధికారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి మనం ఇతర దేశాల వ్యవహార శైలిని పరిశీలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ దేశంలో కాబట్టి అటెస్టేషన్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్స్ని యాక్సెప్ట్ చేయండి, వీవీప్యాట్స్ 10 రోజుల్లోనే నాశనం చేయండి, తగలబెట్టండి, ఇలాంటి సర్క్యులర్స్ ఇవ్వటం వెనక ఏమిటి, ఏం జరిగింది, ఈ అధికారుల కుట్ర ఎందుకు కొనసాగింది, అధికార యంత్రాంగం అంతా ఇంతగా పోటెత్తి మరి అవకతవకలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం అదే చెప్తున్నాం, ఇందిరాగాంధీ పరిస్థితి అప్పట్లో ఆమె చాలా పవర్ఫుల్ ప్రధానిగా ఉన్నా ఆమె ఎన్నికే చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మొత్తం కుప్పగూలిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేరుగా స్పందించకపోయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారు ఈ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మీద న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్నారన్నది ఒక వార్త. అది కావచ్చు కాకపోవచ్చు, కానీ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్నారన్న వార్త బయటికి తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి న్యాయ పోరాటం ప్రారంభించేశారు, వాడు ఆయన కోర్టుకు వెళ్ళారు, ఏదో మాక్ పోలింగ్ చేస్తే సరిపోదు, కొత్త ఈవీఎం మిషన్ తీసుకొచ్చి మీరు 10 నొక్కండి, ఇంకోటి 10 నొక్కుతారు, అన్ని వీవీప్యాట్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా చూద్దాం, అంటే మిషన్లు కరెక్ట్గా నడిచినట్టే, మిషన్లు కరెక్ట్గా నడిచిందా నడవలేదా అనేది కాదు క్వశ్చన్. ఎన్నికలు జరిగినప్పుడు వాడిన మిషన్లలో జరిగిన అవకతవకలు ఏంటి, అది కదా కావాల్సింది. ఆ మిషన్ల వ్యవహారం ఏంటి, ఆ ఈవీఎం మిషన్ల వ్యవహారం ఏంటి, వాటిలో ఏం జరిగింది, ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారమే దాదాపుగా దేశం మొత్తం మీద 17 రాష్ట్రాల్లో దాదాపు 70కి పైగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు కౌంటింగ్ చేశారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వివరాలే. సో ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, అంటే దాదాపు 495 స్థానాల మీద ఈ ప్రభావం పడింది. మేజర్గా 12.5% ఓట్ల తేడా ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో కనపడుతోంది. ఖచ్చితంగా పోలింగ్ సందర్భంగా జరిగిన ఓట్లకు, కౌంటింగ్ సందర్భంగా జరిగిన లెక్క పెట్టిన ఓట్లకు తేడా వచ్చింది అంటే అవకతవకలు జరిగినట్టే అర్థం చేసుకోవాలి. దీని మీద ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మౌనం వీడి నిజాలు బయటపెట్టాలి. ఒకవేళ రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లొంగో, మరో ప్రలోభాలకు గురయ్యో, ఒకవేళ ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటే
వారిని శిక్షించే పరిస్థితి భారత సుప్రీంకోర్టుకి, ఎపెక్స్ కోర్టుకి తప్పకుండా రావాలి, ఉండాలి. లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడేటువంటి అవకాశం లేదు, ఉండదు. చూద్దాం ఏం జరగబోతుందో.